నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ 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 జగద్గురు భారతీతీర్థమహాస్వామిని నమో నమః. పరమ పావనమైన శారదాదేవి చరణ సన్నిధిలో ఇవాళ నుంచి కొద్ది రోజుల పాటు మనం శివకర్ణామృత ప్రవచన మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. భగవంతుని చూడాలంటే పుణ్యపు అపూర్వం కావాలా, పాపపు పూర్వం కావాలా? పుణ్యపు అపూర్వం కావాలి. అందుకు అపూర్వతా భాసి పునర్భవాప్తం, అనేక జన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యకర్మల యొక్క అపూర్వమంతా కూడబెట్టుకుంటే ఆ తర్వాత దొరికిన జన్మ అంటే అనేక పుణ్యముల వల్ల వచ్చినటువంటి జన్మలో మాత్రమే ఆ విభూతితో ప్రకాశించే విశేష కాంతి కలిగిన స్వామి యొక్క స్వరూపాన్ని చూడగలవయ్యా. ఎందుకంటే ఆ రూపం అంత తేలిగ అనుకున్నావా? ఆ రూపాన్ని చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరో చూడు. మనం మనకు దొరకలేదే దొరకలేదే అని క్యూలోకి వెళ్తాం, అప్పుడు ఎవడో చెప్తాడు నీకంటే కొన్ని కోట్లు కట్టి క్యూలో ఉన్నవాళ్ళు ఉన్నారు చూడు అని. అప్పుడు రూపాయి పట్టుకున్న మనం ఏం చేస్తాం? వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ముందున్నారంటే వెనక్కి వస్తామా లేదా? కనుక నీకంటే ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇది తెలుసుకో కనీసం. అప్పుడు అంత తేలిక కాదన్న విషయమైనా తెలుస్తుంది, దాని మీద మరింత గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి రూపాన్ని చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరంటే సరోజ భూ విష్ణు సురేష కామ్యం అన్నాడు. ఇక్కడ సరోజభూ అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, సురేశుడు అంటే ఇంద్రుడు. బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు కూడా నిరంతరం చూడాలని తప్పించిపోయే రూపం అంత తేలిగ్గా చూడగలవు నువ్వు? అది నీ హృదయంలో భాషించాలన్నప్పటికీ కూడా అనేక జన్మల అపూర్వపు సంపద ఆస్తి నువ్వు పోగు చేసుకుంటే కానీ చూడలేవయ్యా దాన్ని. అలాంటి రూపాన్ని నేనెప్పుడు చూస్తానో కదా అనే ఆర్తిని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఇప్పుడు సామ్ ముందు కూర్చున్నారు. నేను చూస్తాను కాదు, నువ్వు చూపించు. ఎందుకంటే నా దగ్గర ఏముందో నాకు తెలియదు, అపూర్వం ఉందో పుణ్యం ఉందో అవి ఏమున్నాయో నాకు, అది అలాగో అదృష్టం నాకు. అందుకు నేనేం చెప్తా, తమరు చూపించండి, చూపించే వరకు ఏడుస్తా, అదొక్కటి తెలిస్తే చాలు. ఏది ఏడవడం, అర్హతలున్నా లేకపోయినా ఏడుపు ఉంటే చాలండి. పిల్లలు చూడండి ఎలా ఏడుస్తుంటే భరించలేక తల్లిదండ్రులు ఏదో ఒకటి ఇస్తారు, అలా ఏడుద్దాం. ఏడిస్తే ఇవ్వకేం చేస్తాడైనా తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ఏడుపు చేతనైతే అదే చాలు. ఇక్కడ నుంచి ఏడవడం చూపిస్తున్నాడు. సుఖం సుముఖం ముఖమస్య దర్శయద్విధి చూడామణి శోభి దైవతం సదయం హృదయం సదా కదా కలితానందకరం కరోతిన. స్వామి నాకు ఎప్పుడయ్యా ఆనందాన్ని ఇస్తావు నువ్వు? ఆనందాన్ని ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు అంటే నీ ముఖం చూపించడమే నాకు ఆనందం. నీ ముఖం ఎప్పుడు చూపిస్తావు? నీ ముఖం ఎటువంటిది అంటే సుముఖం ముఖమస్య దర్శయత్, సుముఖమైన నీ ముఖాన్ని చూపిస్తూ. ఆ ముఖం సుముఖం అయినప్పుడు ఎలా ఉన్నది అంటే విధు చూడామని శోభి దైవతం. విధు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడితో ప్రకాశిస్తున్న నీ సుముఖముఖాన్ని చూపించుతూ నీ సదయమైన హృదయంతో నన్ను ఎప్పుడు ఆనందింపజేస్తావయ్యా అన్నారు. ఇక్కడ చూడండి ఇందులో ఉన్న అందము, రుద్ర నమక మంత్రాల సారం ఈ శ్లోకంలో ఉన్నది. ఈ చిన్న శ్లోకంలో ఎంత నిక్షిప్తం చేశారంటే మీకు నాకు తెలియకుండానే రుద్రమంతా ఇందులో ఉన్నది. నీ సుముఖమైన ముఖము అంటే ముఖంలో సుముఖం దుర్ముఖం రెండు రకాలు ఉంటాయండి. కొందరి దగ్గరికి పని అవుతుందా లేదా వెళ్ళినప్పుడు వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోతుంది మనకి. వాడు ధుమధుమలాడుతూ ఉంటే ఇప్పుడు మూడు బాగున్నట్లేదు తర్వాత వస్తా అని వెళ్ళిపోతాం. వాడు నవ్వుతారు, రండి రండి కూర్చోండి అన్నాడు అనుకోండి, అబ్బా చాలా సుముఖంగా ఉన్నాడండి. లోకల్ని సుముఖంగా అంటే మనకు అనుకూలముగా ఉండుట, సుముఖం. సుముఖం అంటే మేలైన లక్షణము కలిగిన ముఖం. ఆ ముఖంలోనే మనకు మేలు కలుగుతుందా ఇంకేదో కలుగుతుందా అని తెలిసిపోతుందండి. నీ ముఖం సుముఖం కావాలి అంటే ఆయనకి సుముఖం కానీ మరో ముఖం ఉందా అంటే ఉందా ఆయనకి. ఇప్పుడు పిల్లాడు తప్పులు చేస్తే అల్లరి పెట్టాడు అనుకోండి, వాళ్ళ అమ్మ ముఖం సుముఖంగా ఉంటుంది దుర్ముఖంగా ఉంటుంది? దుర్ముఖమే అవుతుంది, కోపగించుకుంటుంది. ఆ పిల్లాడు తల్లి మెచ్చే పని చేశాడు అనుకోండి వెంటనే సుముఖం అయిపోతుంది. అలాగే పరమేశ్వరుడు కూడా రెండు ముఖాలు ఉన్నాయి, పాపాత్ముల పట్ల దుర్ముఖం, ధర్మాత్ముల పట్ల సుముఖం. దాన్ని ఘోరం అంటారు, దీన్ని అఘోరం అంటారు. ఆ తత్వం చూపించాడు. నా పట్ల నువ్వు నేను ఎన్నెన్నో పాపాలు చేయొచ్చు కానీ నేను ముందు కూర్చుని ఏడుస్తున్నాను కనుక సుముఖం అయిపోయా. ఇది సరిగ్గా రుద్రంలో మంత్రం శివో నస్సుమనాభవ, ఆ మంత్రం అండి. శివో నస్సుమనాభవ, ఓ శివుడా మా పట్ల నువ్వు సౌమనస్యము కలవాడువుగా మారిపోము. అంటే మాకు అనుకూలంగా మాకు మేలే చేసేవాడిగా మారిపోవాలి నువ్వు. కనుకనే నువ్వు సుముఖంగా కనబడాలంటే ముందు నీ హృదయం సదయం కావాలి. ఇక్కడ నీ హృదయంలో వీడిని వీడిపై దయచూపిద్దామని బుద్ధి పుట్టాలి. పుడితే కదా ముఖంలో అది కనిపిస్తుంది. కనుకనే సదయం హృదయం కదా అన్నారు. ఇక్కడ నీ హృదయం సదయం ఎప్పుడవుతుందయ్యా, నీ ముఖం సుముఖంగా ఎప్పుడు కనబడుతుందయ్యా నాకు
అని భావిస్తున్నారు. ఈ భావించడంలోని సుముఖ ముఖాన్ని సదయ హృదయాన్ని తన మనస్సులో ఆయన అనుసంధానం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కోరిక ఎంత ఎంత చక్కగా వెళ్ళిపోతుందంటే, ముఖం ఒక్కసారి చూపించవయ్యా నా కళ్ళు చల్లబడతాయన్నాడు. ఈ కళ్ళు చల్లబడ్డం అనేది కూడా తెలుగువారి పలుకుబడి. నీ కళ్ళు చల్లబడ్డాయా అంటూ ఉంటాం. అంటే వాడికి కావలసింది చూసేస్తే కళ్ళు చల్లబడతాయి, అనుకున్నది నెరవేరిపోతే కళ్ళు చల్లబడిపోతాయి. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నది కానీ ఇప్పుడు తీరిపోతే కళ్ళు చల్లబడతాయి, లేతే కంట్లు మండిపోతాయి. కొందరు అంటూ ఉంటారు, వాడికి నన్ను చూస్తేనే కళ్ళు మంట కడుపు మంట, ఇది రెండు. చాలా కడుపు మంట అంటే లోపలి బాధ, కడుపు అంటే కేవలం ఉదరం అనే కాదు లోపల పడే బాధ, ఇది బయటికి పడే బాధ, రెండు బాధలు. కానీ ఇన్ని మంటలు పోవాలి అంటే కళ్ళకి చల్లదనం కావాలి. ప్రతివాడు కళ్ళు చల్లగా, అందుకే అత్త కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా, ఈ చల్లగా అనే మాట మనం వాడుతూ ఉంటాం లోకంలో. అందుకే కళ్ళు చల్లగా ఉండాలండి. కళ్ళు మండిపోతుంటే ఏమైనా హాయి ఉంటుందా ఇక్కడ? అందుకే కళ్ళు చల్లగా. నా కళ్ళు ఎప్పుడు చల్లబడతాయో తెలుసా? ఈ లౌకిక విషయాలు చూస్తూ ఉన్నంతసేపు నా కళ్ళు చల్లబడవు. ఇవి తాపాన్ని పెంచేవే కానీ తాపాన్ని తగ్గించేవి కావు. నిన్నటి వరకు ఆ వస్తువు దొరికితే చాలు నేను హాయిగా ఉంటాను అనుకున్నావు, దొరికింది మరో కొత్త బాధ వచ్చింది, నా హాయిం కలగలేదు. అది లోక లక్షణం. అది కళ్ళును మండించేవే లౌకిక విషయములు. ఈ మంట పోగొట్టేది ఆ చల్లని వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే స్వామి నా కళ్ళ మంట పోగొట్టు అన్నాడు. ఈ కళ్ళ మంట పోగొట్టుని అడగడం చూడండి, శ్రీకంఠ మేక్ష యుగళం కురు శీతలం త్వం సంబోధన ఏం చేశాడు? హే శ్రీకంఠ, నా కళ్ళ మంట పోగొట్టవయ్యా. ఎందుకంటే విషంతో మండిపోతున్న ప్రపంచాన్ని కాపాడడం కోసమని ఆ విషాన్ని పట్టి కంఠంలో దాచుకున్నావు కదా. కనుక ప్రపంచానికి విషపు మంట లేకుండా చేసిన వాడివి నా కళ్ళకి మంట లేకుండా చేయలేవా? అది శ్రీకంఠ అనే సంబోధనలో ఉన్న అందం అండి. ప్రతి మాట అందుకు ప్రయోగించాలి. శ్రీకంఠ మేక్ష యుగళం, మే అక్షియుగళం, నా యొక్క కనుల జంటని కురు శీతలం త్వం చల్లబరచవయ్యా. ఎలా చల్లబడతాయంటే ఏం కష్టపడక్కర్లే, నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నా కళ్ళ మీద చల్లదనం జల్లక్కర్లే, నువ్వు కనబడితే చాలు నా కళ్ళు చల్లబడతాయి, కనబడవయ్యా. అంతెందుకు నీ ముఖం చూస్తే చాలయ్యా చల్లబడుతుంది. సుముఖం అన్నారు కదా, ఎంత సుముఖమో చూడండి. చల్లబరిచే వస్తువులన్నీ ఆయన ముఖంలో ఉన్నాయట. గంగా తరంగ పతదంబు కణావృతేన మస్తేందు ఖండ మృదు చంద్రికయావృతేన ప్రత్యక్షతాముపగతేన త్వదాననేన శ్రీకంఠ మేక్షయుగళం కురు శీతలం త్వం. ఈ శ్లోకం భావిస్తేనే మన మనసు చల్లబడిపోతుంది, మనోదృష్టి చల్లబడుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నదో. గంగా తరంగ పతదంబు కణావృతేన, ఆయన పైనుంచి గంగ జల్లులు జల్లుతుందిట. ఆయన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు? మన మీద కొన్ని నీళ్లు తుంపర్లు తుళ్ళుతాయి. అందుకే మహానుభావుడు జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, శ్రీకరములు మీకు నాచ్యైక లోల శివ జటాజూట గంగేయ శ్రీకరములు రంజితంబులు మీకు శర్వాణి చరణ కంజ మంజుల మంజీర సింజితములు అన్నారు ఇక్కడ. శ్రీకరములు మీకు నాచ్యైక లోల శివ జటాజూట గంగేయ శీకరములు. శీకరములు అంటే జల్లులు, తుంపరులు. ఆ స్వామి వస్తూ ఉంటేనే గంగ తుంపర్లు మన మీద పడుతున్నాయి. పైగా నటరాజాయే నాట్యం చేస్తుంటే ఆ గంగ తుళ్ళుతోంది, ఆ తుళ్ళుతున్న గంగ తుంపరలు మన మీద పడుతున్నాయట. కాస్త సంప్రోక్షిస్తేనే పవిత్రమైపోతామే. ఆ జటాజూటంలోంచి మరి పడుతున్న గంగ మనల్ని ఎంత పవిత్రం చేస్తుందో చల్లబరుస్తుంది.